సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని మున్సిపల్ చైర్మన్ సూచించారు. రామయ్యంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఆయన కరోనా టీకా వేయించుకున్నారు. అనంతరం డాక్టర్ సుఖేషి మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మాట్లాడుతూ కరోనా టీకా వేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, కరోనా టీకాపై ఎలాంటి అపోహకులు గురి కావద్దని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, డాక్టర్ సుఖేషి, ఎనిశెట్టి అశోక్, ఎనిశెట్టి బాలచందర్, హెల్త్ సూపర్వైజర్ సునంద తదితరులు పాల్గొన్నారు. డెంటల్ అసిస్టెంట్ సర్జరీ మా దగ్గర ఇక్కడ వ్యాక్సినేషన్ సెంటర్. ఇక్కడ రోజు చాలా మంది వచ్చి వ్యాక్సిన్ చేయించుకుంటున్నారు. ఇప్పటిదాకా దాదాపు 1500 మంది దాకా వ్యాక్సినేషన్ ఇచ్చుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం వరకు దగ్గర దగ్గర 70 మంది దాకా చేయించుకున్నారు. ఇంకా ఒక 100 మంది దాకా వెయిటింగ్ ఉన్నారు. సో అందరికీ ఒకటే చెప్తున్నానండి, వ్యాక్సిన్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. అందరూ వ్యాక్సిన్ చేయించుకోండి. అది అందరి సేఫ్టీ కోసం, మీ సేఫ్టీ, మీ ఇంటి వాళ్ళ సేఫ్టీ కోసం చేయించుకోండి. హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గత 50 డేస్ నుంచి అయ్యప్ప మాలలో ఉంది. నిన్నే శబరిమలకి వెళ్ళేసి రావడం జరిగింది. ఈరోజు వచ్చి వ్యాక్సిన్ తీసుకున్నాను. అందరు కూడా వ్యాక్సిన్ తీసుకొని దీన్ని కంట్రోల్ చేయాలంటే ప్రతి ఒక్కరు 45 ఏజ్ దాటిన వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోండి. ఎవరైనా కొంచెం ఏజ్డ్ వాళ్ళు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళంటే ఇంటి దగ్గర కూడా వచ్చి వ్యాక్సిన్ వేస్తున్నారు. దయచేసి అందరూ కూడా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కూడా తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అదేవిధంగా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలందరూ పోయించాలకం కాకుండా ఇంకా కొంచెం స్ట్రిక్ట్గా పాటించి ఒక్క డెత్ లేకుండా కూడా చేయాలన్నది మా మున్సిపాలిటీ కౌన్సిల్ మేము ఇప్పుడు మీటింగ్ పెట్టుకొని చెప్పడం జరిగింది. అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం.